కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈరోజు అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ స్వాగతిస్తూ ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున టబాకాలు కాల్చి గౌరవ ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నటువంటి ఎంపీపీ గారు కానీ అదేవిధంగా గౌరవ మండల పార్టీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారు అధ్యక్షుల వారు సర్పంచులపురం అధ్యక్షులు వివిధ గ్రామాల నుండి వచ్చేటటువంటి గౌరవ సర్పంచులు గౌరవ ఉప సర్పంచులు గౌరవ ఎంపీటీసీ సభ్యులు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతులకు అందరికీ కూడా పార్టీ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక సాహసపేతమైన నిర్ణయం ఈరోజు మన ముందు పెట్టడం జరిగింది. తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా భూ హత్యలు భూ తగాదాలు భూ గొడవలు మొత్తం ఉన్నటువంటి సందర్భంలో గత సంవత్సరం క్రితం రెవెన్యూకి సంబంధించినటువంటి భూ పంచాయతీలకు సంబంధించి రూపాక్షరణ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంఆర్ఓ మండలంలో స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్ని అందరినీ కూడా గ్రామ స్థాయిలోకి పంపించి అక్కడ ఉన్నటువంటి భూపాక్షరణలో దాదాపు 80 నుండి 90% ఉన్నటువంటి తగాదాలను పూర్తి స్థాయిలో పరిష్కరించుకున్న పిమ్మట ఈరోజు కొత్తగా నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతూ అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తున్నటువంటి సందర్భంలో రైతాంగం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ విఆర్ఓలను కూడా వారి ఉద్యోగకు భద్రత కల్పిస్తూ వారిని వేరే డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి సీఎం గారు ప్రకటించడం ఇది కూడా మేము హర్షిస్తూ ఉన్నాం. ఏ ప్రతిపక్షాలు చెప్పినటువంటి సందర్భంలో ఏ ఒక్క విఆర్ఓను కానీ వారిని వేరే డిపార్ట్మెంట్కు బదిలీ చేయడం తప్ప అదేవిధంగా వారిని ఉద్యోగం నుండి పూర్తిగా తొలగించడం లేదనే విషయాన్ని గమనించాలని చెప్పి చిన్న అంశాన్ని పెద్ద మొత్తంలో భూతత్వంలో పెట్టి చూస్తున్నటువంటి ప్రతిపక్షాలకు ఒక చెప్పబెట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నూతన రెవెన్యూ చట్టాన్ని పూర్తి స్థాయిలో మండల రైతాంగం కానీ మేము కానీ అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు సంబంధించి ఎవరి నుండి భూమి కొనుగోలు చేసినా అమ్మకందారులకు కానీ కొనుగోలుదారులకు కానీ అదే రోజు పాస్బుక్లో మొటేషన్లు కానీ 1B కానీ సంబంధించి కానీ ఇవన్నీ అన్నింటికి సంబంధించిన కానీ మండల రెవెన్యూ ఆఫీస్ చుట్టూ కానీ గిరిజవాడ చుట్టూ కానీ విఆర్ఓలో చుట్టూ కానీ విఆర్ఓల చుట్టూ తిరగకుండా ఉండాలని చెప్పి రిజిస్ట్రేషన్లో ఏదైతే ఏ రోజైతే మనం భూమి అమ్ముతామో అదే రోజు భూ కొనుగోలుదారికి బుక్లో పాస్బుక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భూ అమ్మకందారు నుండి పాస్బుక్లోకి వెళ్ళి ఆ సంబంధించినటువంటి అమ్మినటువంటి భూమిని తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో మంచిగా ఎలాంటి అవినీతి లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మనం భూ కొనుగోలు కానీ అమ్మకాలు కానీ జరుపుకునే విధంగా ఈరోజు చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రవేశపెట్టడం తెలంగాణ రైతాంగానికి ఒక సువర్ణ దినంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ చట్టాన్ని రూపొందించేందుకు సహసహకారాలు అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి అదేవిధంగా బోవినపల్లి వినోద్ కుమార్ గారికి అదేవిధంగా మన గౌరవ సదన సభ్యులు రసరాజ్ బాలకృష్ణ గారికి తెలంగాణ మన మండల పక్షాన రాజన్న జిల్సల పక్షాన ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.